వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. పెండింగ్ చలాన్ల చెల్లింపులపై భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 30 నుంచి జనవరి 10 వరకు పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవచ్చని తెలిపింది. టూ వీలర్స్ ఉన్న ఫైన్లపై 80% డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ఇక ఫోర్ వీలర్స్, ఆటోలకు 60%, భారీ వాహనాలపై 50% రాయితీ ఇవ్వనున్నారు. ఆన్లైన్, మీసేవా కేంద్రాల్లో చెల్లించుకోవచ్చన్నారు పోలీసులు. గతంలోనూ ఇదే తరహాలో 2 సార్లు చలాన్లు క్లియర్ చేసేందుకు అనుమతిచ్చింది ప్రభుత్వం. వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. పెండింగ్ చలాన్ల చెల్లింపులపై భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 30 నుంచి జనవరి 10 వరకు పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవచ్చని తెలిపింది. టూ వీలర్స్ ఫైన్లపై 80% డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ఇక ఫోర్ వీలర్స్, ఆటోలకు 60%, భారీ వాహనాలపై 50% రాయితీ ఇవ్వనున్నారు. ఆన్లైన్, మీసేవా కేంద్రాల్లో చెల్లించుకోవచ్చన్నారు పోలీసులు. గతంలోనూ ఇదే తరహాలో 2 సార్లు చలాన్లు క్లియర్ చేసేందుకు అనుమతిచ్చింది ప్రభుత్వం. వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. పెండింగ్ చలాన్ల చెల్లింపులపై భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 30 నుంచి జనవరి 10 వరకు పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవచ్చని తెలిపింది. టూ వీలర్స్ ఫైన్లపై 80% డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ఇక ఫోర్ వీలర్స్, ఆటోలకు 60%, భారీ వాహనాలపై 50% రాయితీ ఇవ్వనున్నారు. ఆన్లైన్, మీసేవా కేంద్రాల్లో చెల్లించుకోవచ్చన్నారు పోలీసులు. గతంలోనూ ఇదే తరహాలో 2 సార్లు చలాన్లు క్లియర్ చేసేందుకు అనుమతిచ్చింది ప్రభుత్వం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, పెండింగ్ చలాన్ల కోసం క్లియరెన్స్ కోసం ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ చలాన్స్ మొత్తం కూడా క్లియర్ చేసేందుకు అధికారికంగా నిర్ణయం ప్రకటించింది. దీనికి సంబంధించి చూసినట్టే ఈ నెల 30 నుంచి కూడా పెండింగ్ చలాన్స్ మొత్తం కూడా క్లియర్ చేసుకొని చెప్పొచ్చు. అయితే దీన్ని పోలీసు ఈ చలాను లేదంటే పోలీస్ వెబ్సైట్స్ లేదంటే ఈ సేవా సెంటర్లోకి వెళ్ళి డైరెక్ట్ గా కట్టవలసింది చెప్పింది. అయితే ఇలా 30వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు ఈ క్లియరెన్స్ ఆఫర్ ఉంటుందని పేర్కొనడం జరిగింది. అయితే దీని ద్వారా 100 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే పుష్ కార్డ్స్ కి దాదాపు 90% రాయితీ ఉందో, ఆర్టీసీ డ్రైవర్స్ 90% 90% రాయితీ ఇచ్చారు. అదే మాదిరిగా టూ వీలర్స్ కి 80% రాయితీ ఇచ్చారు. కార్స్, తర్వాత ట్రక్స్ వీటన్నిటి కూడా 60% రాయితీ ఇచ్చారు. లేదా భారీ ట్రక్ లో కూడా భారీ 50% రాయితీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ పెండింగ్ చలాన్స్ దాదాపు 2 నుంచి 3 కోట్ల వరకు పెండింగ్ చలాన్స్ ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్నాయి. ఈ పెండింగ్ చలాన్స్ కూడా ఎవరు కట్టకుండా పక్కన పెట్టున్నారు. కాబట్టి పెండింగ్ చలాన్స్ క్లియర్ చేసింది అయితే దాదాపు 300 నుంచి 400 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్పి అప్పుడు భావిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని పెండింగ్ చలాన్లు మొత్తం కూడా క్లియర్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోలీసు అధికారులకు ఈ సాయంత్రంలోకి అధికారికంగా ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. దీని ఆదేశాలు వచ్చిన వెంటనే 30వ తేదీ నుంచి కూడా ఈ అవకాశాన్ని వినియోగించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.